ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఢిల్లీలో జరిగిన లిక్కార్ కుంభకోణంలో తీగలాగితే హైదరాబాద్లో డొంకలు కదులుతున్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అరెస్టు సమయంలో హైదరాబాద్లోని కవిత ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేశారు. 4 గంటలకు పైగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లుగా ఈడీ ప్రకటించింది. ఈరోజు సాయంత్రం 5:20 అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపింది. ఇక ఈ అరెస్టుకు సంబంధించి కవిత భర్త అనిల్ కుమార్కు సమాచారం అందించినట్లుగా పేర్కొంది. 14 పేజీల అరెస్టు సమాచారాన్ని భర్తకు ఇచ్చామని వెల్లడించింది. ఈ మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుతో ఈడీ కవిత భర్తకు సమాచారం ఇచ్చింది. బంజారాహిల్స్లోని కవిత నివాసంలో అరెస్ట్ చేసినట్లుగా పేర్కొంది. కాగా కవితను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తీసుకువెళుతున్నారు. రాత్రి ఈడీ కార్యాలయంలోనే విచారించే అవకాశం ఉంది. ఉన్నది తర్వాత కోర్టులో అండర్ టేకింగ్ ఇచ్చింది. కోర్టు హీరింగ్ అయ్యే వరకు మేము ఏ రకమైన కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని అండర్ టేకింగ్ ఇచ్చింది. అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారన్నారంటే విషయం ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. నాకేం తెలుస్తుందండి, కేసుకు సంబంధించి లీవ్ గ్రాంట్ అయింది, వేసిన కేసు వాళ్ళు అండర్ టేకింగ్ ఇచ్చినారు. ఇచ్చిన అండర్ టేకింగ్ ని కాదని వాళ్ళు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది వాళ్ళని కలిస్తే కానీ నాకు తెలియదు. కలిసిన తర్వాత నేను మీతో వివరంగా మాట్లాడతాను. నార్మల్ ఇవ్వరు. ఈ కేసులో ఏమైందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీస్ విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్ సమరింగ్ కానీ చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్టు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. సర్చ్ చేసుకుంటే ఒక విధంగా తీసుకోవచ్చాము. సర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దాని సమస్తది కంటెంట్ వస్తుంది. అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ అని రికార్డ్ సుప్రీం కోర్టు కవిత అడ్వకేట్ రికార్డ్ ఎవరున్నారు. ఈజ్ ఆల్సో సెండింగ్ చేస్తున్నాము. ఈడీ ఇస్ ఏ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై సుప్రీం కోర్ట్ ఆర్డర్, సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ టు సుప్రీం కోర్ట్. కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీం కోర్టు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. అండ్ రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీం కోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేష అధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డే టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రీ సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది, తర్వాత కోర్టులో ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చింది. కోర్టు హీరింగ్ అయ్యే వరకు మేము ఏ రకమైన కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని అండర్ టేకింగ్ ఇచ్చింది. అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారన్నారంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేదు. అంటే ఈ ఈడీ అధికారులు వచ్చే విషయం ముందు మీకు ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు తెలుసు. ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. నాకేం తెలుస్తుందండి, ఫోన్ తీయను. మన కేసుకు సంబంధించి లీవ్ గ్రాంట్ అయింది, వేసిన కేసు వాళ్ళు అండర్ టేకింగ్ ఇచ్చినారు. ఇచ్చిన అండర్ టేకింగ్ ని కాదని వాళ్ళు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది వాళ్ళని కలిస్తే కానీ నాకు తెలియదు. కలిసిన తర్వాత నేను మీతో వివరంగా మాట్లాడతాను. నార్మల్ ఇవ్వరు. ఈ కేసులో ఏమైందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీస్ విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్ సమరింగ్ కానీ చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్టు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. సర్చ్ చేసుకుంటే ఒక విధంగా తీసుకోవచ్చాము. సర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దాని సమస్తది కంటెంట్ వస్తుంది. కోర్టు అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ అని రికార్డ్ సుప్రీం కోర్టు అడ్వకేట్ రికార్డ్ ఎవరున్నారు. ఈజ్ ఆల్సో సెండింగ్ చేస్తున్నాము. ఈడీ ఇస్ ఏ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై సుప్రీం కోర్ట్ ఆర్డర్, సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ టు సుప్రీం కోర్ట్. కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీం కోర్టులో ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. అండ్ రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీం కోర్టులో డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేష అధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డే టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రీ సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది.